चलो अंदर की शनारती मास मलाना मुच्छट्लु पावर्ड बाय वाकमेड फुटवेयर को स्वागतम पारिगा దొంగకు ఇంటి తాళాలు అప్పజెప్పినట్టే ఉన్నదని అంటున్నాడు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రంలో మూడు పువ్వులు ఆరు కాయాలుగా పాలన సాగుతుంటే ఓ నేరస్తుడు వచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పిండు, బూరిని కొట్టించిండు, రాష్ట్రం రావణ కాష్టం కాకపోతే ఏమవుతుందని అంటా ఉన్నాడు. దళితుల మీద దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. ఒక నేరస్తుడు పాలకుడైతే రాష్ట్రంలో నేరగాళ్ళు ఎంత రెచ్చిపోతారో ఈరోజు జరిగే దమనకాండ చూస్తే ఒక బాధేస్తుంది. నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, అనేక ముఖ్యమంత్రులు చూశాను, అనేక పార్టీలు చూశాం. అయ్యా మీరు అందరినీ చూసుడు ఒకెత్తు, ఏమన్ గారిని చూసుడు ఒకెత్తు, చంద్రబాబు గారు ఈ అరాచక పాలన రాష్ట్రంలో రోజుకింత ఎక్కువైతుంటే అర్థమైతే లేదా? సారు వారు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయదలుచుకుండా అనేది ఒకటా రెండా? అధికారంలోకి వచ్చినాక దళితుల మీద దాడులు, దళిత కుటుంబాలను గ్రామ బహిష్కరించుడు, ఆత్మకూరు నుంచి ఇయ్యాలటి వరకు చూస్తూనే ఉంటివి అని అంటున్నారు బాధిత దళిత కుటుంబాలు. ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటా అంత 15 నెలలనే 150 దాడులు, 4 హత్యలు, 2 హత్యాప్రయత్నాలు, 4 గ్యాంగ్ రేపులు, 2 చిరోముండనాలు, గీదేం పాలనవా? ఇంతకీ ఏపీలో అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగమే అమలవుతున్నదా లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసిండు. అటు సీఎం జగనాల మీదకి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా గరవైండు. వారానికో దాడి, నెలకో శిరోముండనం, హత్యలతో ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోతుందానికి వచ్చిండు. దళితులను పిచ్చోళ్ళనే ముద్రేస్తున్నారు. వాళ్లే కనుక అంతేకమైతే ఈ ప్రభుత్వం నీలమటవుడు ఎంతసేపు జగనాలు అని అంటున్నాడు. దళితులను ఘోరంగా అవమానిస్తున్న ఏపీ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు? అంత ధైర్యం కూడా లేదా అని సురుకులు పెట్టిండు. ఏపీ దళిత బిడ్డలారా, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం దళితుల మీద దాడులు చేస్తుంటే మీరు చేతులు కట్టుకొని కూసోకుండ్రి. మీరు ఒకసారి మరలబడితే కానీ జగనాల ప్రభుత్వం గర్జ దిగదు. అట్లనే మీ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దళిత దాడులను ఖండించాలని డిమాండ్ చేయండి. అట్లా శాత కాకపోతే వాళ్ళ పదవులకి రాజీనామా చేసి ఇంట్లో కూసోమని చెప్పుండ్రి. తమ వర్గాల ప్రజలకు అన్యాయం అయితే ప్రశ్నించని ఈ ప్రభుత్వం ఉంటేంత, ఉండకపోతే ఎంత అని అంటున్నారు ఏపీ ప్రజలు. ఎక్కడి బస్టి ప్రభుత్వాన్ని గెలిపించుకురని ప్రజలను అడుగుతున్నారు ఎర్రజెండా పార్టీ లీడర్ రామకృష్ణ. కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలకు నీడనియ్యలేదు, అధికారంలోకి వచ్చి అమరావతిని ఆగం చేసిరు, 17 జీవోను అడ్డం పెట్టుకొని భవన కార్మికులను బాధ పెడుతున్నారు, ఈ ప్రభుత్వానికి ఓట్లేయని చేతులు ఎట్లొచ్చినాయని ఓటర్లను అడగవచ్చే. ఎట్లా గెలిచిండ్రంటే ఏం చెప్తారు సారు? పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, నవరత్నాలు, నవ్యాంధ్ర అని ముచ్చట్లు చెప్తే ఓ నిజమే కావచ్చు అని ఏపీ జనం నమ్మిన్లు ఓట్లు వేసిండ్లు. తీరా అధికారంలోకి వచ్చినాక అర్థమైంది ఏమన్ గారు తుపాకీ రామని మాటలు నేర్చిండని. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటేంది, అధికారం అప్పజెప్పినాక అంగలారిస్తేందని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. కానీ మీరు అన్నట్టు జీవో నెంబర్ 17 అడ్డం పెట్టుకొని భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టింది ఈ ప్రభుత్వం. సంక్షేమ నిధులు 450 కోట్లను తొడిదారిన మరణించింది అనేది వాస్తవం అనిపిస్తున్నది. కరోనా కష్టకాలంలో కార్మికుల అవస్థలు పడుతుంటే వాళ్ళకి నయా పైసా కూడా ఇవ్వలేదు అంటే ఈ ప్రభుత్వం ఎంత భష్టితో అర్థమైందని తెలుగుదేశం కార్యకర్తలు అంటున్నారు. ఇంకా ఇది ఇట్లుంటే శనివారం నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తిరుమల వెంకన్న స్వామిని దర్శనం చేసుకున్నాడు. తిరుమాడ వీధులలో తిరుక్కుంటే ఏపీ ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నా అని చెప్పిండు. అట్లనే అంతర్వేది పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల మీద విచారణలు జరిపించాలని కూడా కోరుకున్నాడట. మరి శ్రీవారి జగనాల ప్రభుత్వానికి ఆ బుద్ధి ప్రసాదిస్తుందో లేదో చూడాలి. ఈ సైనాభానికి మూడినట్టే కొడుతున్నారు, కానీ గడికోపారి కయ్యానికి కాలు దూగుతున్నాడట. ఓ పారి కాళ్ళు ఇరగొడితే కానీ వాడు సక్కగాడు, కానీ ఇప్పటికే వాడు ఇంత ఇంత మన దేశంలో అడుగు పెడుతుండంటే ఇక అయినా మనోళ్ళు ఇంకా ఎందుకు శాంతి మంత్రం చదువుతుర్రో అని మైలపోలు తీయక అంటున్నారు. ఈ చైనోడు హెచ్చడి చేస్తున్నా అనుకుంటున్నాడేమో, కానీ కథ వేరే ఉంటుంది, మన జోలికి వస్తా అనేది అనుకుంటలేనట్టున్నాడు. అరే వద్రాబయ్య అని ఎన్నిసార్లు చెప్పినా చెవులు జాడిస్తున్నాడు, అట్నే మళ్ళీ కట్టె పెడుతున్నట్టే చేస్తున్నాడు. ఎందుకులే అని ఓర్చుకపోయే కొద్ది ఎగిరెగిరి పడుతున్నాడు. కానులా మరి ఏడికయ్యేది ఉన్నదో తెలియదు, కథగానే చిన్నసాన్ అల్పం చూపిస్తలేడు అనుకో రాత్రి డ్రాగన్ వాడు. మళ్ళీ మీదికెళ్ళి ఇంకో దిక్కు చర్చలు చేద్దాం అని ఏం ఎరగని పిల్లగానోలే మాట్లాడుతుండు. మళ్ళీ ఏడంగి ఏం చేయాలో గజ్ చేస్తున్నాడు. లద్దాఖ్ తూర్పురోకు లొల్లులు ఎందుకు పాడాయి అని మనోళ్ళు ఆలోచన చేస్తుంటే ఈ తీరసేనోడు కాలడ్డం పెట్టి కట్టబెట్టే పనులు చేస్తున్నాడు. ఇక ఇప్పటిదాకా ఇండియా చైనా జరిపిన చర్చలలో కూడా పెద్దగా అనుకున్నంత ఫలితం ఏం కనబడతలేదట. అరే శాంతి మార్గంలో పోదామా లేకపోతే తుపాకులకు పని చెప్పుకుందామా, ఎట్లా అనేది మాట్లాడుకుంటే ముద్దుకుంటుందని పంచసూత్ర ప్రాణాలకు వేసిరట. కానీ ఆ ముచ్చట కూడా అంత ఏం ఫాయిదా లేకుంటేనే అయ్యేటట్టున్నది అంటున్నారు. ఇక రెండు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ పెడదామా అంటే సై అన్నారట, కానీ చేయనోడు ఇంకేం చెప్తలేడట. ఇంకా వీళ్ళు చేస్తున్న సిడిగేశాలను చూసి వాళ్ళ విదేశాంగ మంత్రి లోపలికి వెళ్ళి వాళ్ళకే సై అంటున్న ముచ్చట వినబడుతున్నదో అంటున్నారు. ఇప్పుడు నీ గెట్టు పంచాది రెండు దేశాలకు అంత మంచిది కాదు అంటున్నారు. అయినా ఈ దేలాలంటే చైనా మోదాలు వాళ్ళ సైన్యాన్ని ఈ పొలిమేరలకు వెళ్ళి వెనుకకు మర్రేసుకుంటేనే ఈ జవడం జాడిచిపోయే అవకాశం ఉందంటున్నారు.
अवने लद्दाख दर एंत मी बलगमनी मन विदेशांग मंत्री अड़ मंत्री ने अड़गंगा अड़के सड़सापू लेदट इक मेरी मेम इलास्ता मुझे इटने मटकू कत कंच की मन इंटने का मन अतार पतार दर चपना मन देश पेब अयो चूड़े मरी चपंगीन सड़न चूड़ा अदे तूर्प लद्दाख दर तुकतुक अंट पैस्थित इपू नव्यांध्र चरित्र पेजील रेपट तरा तुलताकने चरत्र अमरावती रैत भूत्यागम वाल प्राणत्यागमे एंकंटे एक्ना नष्टा दाखिल परहार पोराटर सरकार का अमरावती उूमल ने राजधा की त्यागम से इला दीक्षल चेवल वस्तु चूड़्री अमरावती इयाल आंध्र प्रदेश पेर चेप्ते मोट्टमोदलु विनबड़ुतुन्न पेरु आंध्र प्रदेश नुंडि तेलंगाण विडिपोयिनंक अंगरंग वैभवंग सर्वांग सुंदरंग राजधानी पट्टणानिकि पुरुडु बोसुकुन्न नेल देश प्रधानि स्वयंगा तन चेतुलतो भूमि पूज चेसुकुन्न नूतन पोत्तिलि पदि जिल्लाल मट्टि तुट्टिगट्टि अमरावतिकि राजधानी पट्टाभिषेकं चेसिन याळ्ल नुंडि मूडु राजधानुल मुप्पेट दाडि मोदलैपोक उंटे ई पाटिके देशंलोने अत्यंत अंदमैन पेरुगल्ल राजधानिनि कंल्ल चूसेटोळ्ळु आंध्रा जनं కానీ ఇయాల కల దప్పిన దుప్పి అస్థిపంజరంల జగనాలు భూదాహానికి దావానలంలో కాలుతున్న పక్షిపిల్లల విలవిలలాడుతోంది తల్లి అమరావతి. ఈ చర్య జగనాలు రాష్ట్రానికి చేస్తున్న భ్రూణహత్యతో సమానం అంటున్నారు అక్కడి రైతన్నలు. రైతు పోరు మిన్నంటి దిగంతాలకేగింది. అమరావతి రైతులారా, మీకు మేము అండగా ఉన్నామని ఎన్ఆర్ఐలు సైతం ఊతమిచ్చి అమరావతి ఆవశ్యకతను తెలియజెప్పినా జగనాలు మనసు మాత్రం చెంచలు కూడా గోడల కన్నా కఠినంగా తయారయ్యింది. నాడు అవునని తలూపి నేడు కాదని తెడ్డు చూపి తన పాశవిక మనసుకు పాపం తల్లడిల్లుతున్నాయి రైతన్న వాకిళ్ళు. మొదలుపెట్టిన నాడు దీక్షా శిబిరంలో కూర్చుంటే పాపం కరోనా కూడా కనికరించి వాళ్లను కాటయ్యలేదు. కానీ జగన్ రెడ్డి దిమాక్ మాత్రం వాళ్ల కొరకు దిగొస్తలేదు. పెద్ద కోర్టు సొట్ల పెట్టినా హైకోర్టు అట్లా కాదని తిట్ల పెట్టినా ఇనకుండా జగన్ పెట్టిన కుంపటికి రైతన్నల చితిరగులుతున్నది. మరి ఇంతమంది రైతన్నల ఉసురు ఏ రూపాన శాపమైతుందో కానీ సావుతోటి మమ్మలను ఇప్పుడు ఆడిస్తున్నాడంటున్నారు రైతన్నలు. ఒక్కరా ఇద్దరా సావుకు స్వాగతం వలికి వాళ్ళ అభిమతానికి త్యాగం తూకమేసింది. ఎన్ని దాడులు ఎన్ని కుట్రలు ఎన్ని చేసినా పట్టుబడిని విక్రమార్కులై దీక్షా శిబిరాన్ని శాంతిపోరు ఉద్యానవనం చేసిండ్రు. ఆశ పెట్టుకున్న కేంద్రం అప్పుడు అవునని కలసాన్ని తాకి నేడు మా చేతుల లేదనుడు ఏపీకి ప్రధాని పాలనకు అవమానం అంటున్నారు అమరావతి రైతులు. అమరావతిని ఏకైక రాజధానిగా చేయమని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే దానికి కేంద్రం కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా కోర్టులకి అఫిడవిట్ ఇస్తుందండి. ఇది మూడోసారి. ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రం, దీనికి మూడు రాజధానులు అవసరం లేదు. ఒక రాష్ట్ర రాజధానికి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని చాలు. అక్కడ భూములు ఇచ్చారు, వాళ్ళకు ఒక గుర్తింపునివ్వాలని చెప్పాల్సింది పోయి మూడు రాజధానులు ఎన్నైనా పెట్టుకోవచ్చు అని మాట్లాడతారా? ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆయన ఏం చెప్పారు? ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తాము అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి హామీ ఇచ్చారు. ఈ రోజు రాజధాని తరలిపోతుంటే మొన్నటిదాకా మౌనంగా కూర్చుంటే సమయం వచ్చినప్పుడు స్పందిస్తారని చెప్పి మేము ఆశతో ఎదురు చూసాము. కానీ ఈ రోజున మూడు అఫడవిట్లు ఇచ్చి ఒక రాజధాని కాదు మూడు రాజధానులు పెట్టుకోండి, ఎన్ని పెట్టుకున్నా కానీ అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిన్న మూడోసారి కూడా అఫడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకని? మీరు ఇంతమంది రోడ్డును పడితే కనీసం మా మీద కనికరం చూపించాల్సిన అవసరం లేదా? మేము భారతదేశంలో పౌరులం కాదా? మీరు మాకు ప్రధానమంత్రి కాదా? పొలంలో హలం దున్నవలసిన చేతులు పిడికిలెత్తి జై అమరావతి అని నేటికి 271 రోజులు. ఇది కాదా రేపటి ఆంధ్రప్రదేశ్ చరిత్రపుటకు మొదటి తోరణం? ప్రజల ఆశలు చిరిమేస్తూ మొదలుపెట్టిన పాలన ఏం ముంగల పడుతుంది? ఏం చెరగని చరిత్రను ముద్దాడుతుంది? పేనుగులు స్వాగతం పలకాల్సిన చోట పీనుగుల పాడనిక్కిచ్చినవు. ఇదే చరిత్ర. మళ్ళొక్కపారి యోచించు జగన్ రెడ్డి, రేపటికి జనం కడకడ్డు. నెత్తిల చేతులు పెట్టి వంచినవు, జనవంచన కండ్ల చూస్తే తట్టుకోలేవు. పైలం అని అంటున్నారు అమరావతి రైతులు. ఇవేం దాడులు ఏపీల మల్లో పక్క గుడి మీద దండయాత్ర చేసిరట గుర్తు తెలియని దుర్మార్గులు. కృష్ణా జిల్లా గుడివాడ బంటువిల్లి రోడ్లో ఉన్న పోతరాజు విగ్రహం ఇరగొట్టిరట, రాళ్లతో కొట్టిరట, ఆడనే ఉన్న దేవుని గల్లపేటను కూడా ఎత్తుకపోయిరట. ఇది పక్కా హిందువుల మనోభావాల దెబ్బతీస్తానికే కొంతమంది పని కట్టుకొని మరీ చేస్తురని హిందూ సంఘాలు ఒలిపెడుతున్నాయి. అమ్మా ఏందో ఏమో కదా, ఏపీల దేవుని గుళ్ళ మీద దాడులు. మొన్న అంతర్వేది నుంచి అంత సల్లార్తదనుకుంటే రోజుకో గుళ్ళే దాడులు సురువు చేసిరు. మరి ఎవరో ఏందో ఈ సోడిగాలు కానీ. అరేరే, కృష్ణా జిల్లా బింటుమిల్లి రోడ్లో ఉన్న గుళ్ళకు పోయి అట్లా ఉన్న పోతరాజు విగ్రహాన్ని ఆగం చేసిరు. అరే మిమ్మల్ని ఏమన్నాడు రా పోతరాజు, మీ పాపం పాడగాను
మనల్ని మన పొలిమెరల్ని కాసేటోడు ఇంకా దేవుని బొమ్మ నాగం చేస్తారా మీ సీద్రకు మా శ్యామ ఊట మారామ ఊట అని అంటున్నారు హిందూ బంధువులు. దీని మీద పెద్ద కుట్ర ఉన్నదని అంటున్నారు. లోతుగా విచారణ చేసి ఆ కుట్రదారులను బయటికి తీయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై లోతైన విచారణ జరగాలి. పెద్ద కుట్రకోణ దాగి ఉంది. ఇక్కడే వెనకాల సీసీ కెమెరా ఉంది. దయచేసి పోలీసు విభాగం వెంటనే స్పందించి ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ ఓపెన్ చేసి ఎవరైతే దీనికి దాడికి పాల్పడ్డారో ఎవరైతే దుండగులు ఏ సమయంలో వచ్చారో వారిని అరెస్ట్ చేయాలి. వారి వెనుక ఉన్నటువంటి కుట్రదారులను కూడా ఆ కుట్రను కూడా బయటపెట్టాలి. ఇప్పటికే అంతర్వేది నరసింహస్వామి గుళ్ళు అంత పెద్ద రథానికి అగ్గిపెట్టిరని రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సోదరులు పాప మస్తు పరేషాన్లు ఉన్నారు. మళ్ళీ అంతల్నే పోతరాజు ఏమన్నాడని ఆయన రూపాన్ని త్లాగం చేసిరు. ఏందమ్మా ఏందో లేందో గాచారమో. మళ్ళీ ఆ గుళ్ళ పోతరాజును పోతం పెట్టిందే కాక గలపెట్టిన ఎత్తుకొని పతలే కూడా పోయిరట. అగుడువాడ మాషమ్మ మొగని మింగింది అంటే ఇదే కావచ్చు గానుల్లా. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న మన హిందూ సంఘాలు ఊకుంటాయా? పెద్ద ఎత్తున తరలొచ్చిరట. చల్ ఇట్లా చేసిన సోడిగాళ్ళు ఎవరో వాళ్ళని వాటి నారదీయాలి. ఏమనుకుంటారు గుళ్ళ జోలికి వస్తే ఊకునేది లేదు. ఏమంటున్నాడు రా మిమ్మల్ని దేవుడు? పాపం అందరినీ సల్లంగా చూస్తున్నాడు. గసంటి దేవుడు నార మీకు వగలగొట్టేది అని మస్తు గరానికి వచ్చిరట. ఏదున్నా ఇట్లా జరుగుడు మట్టుకు మంచగలేదు అంటున్నారు భక్తజనం. ఈ కరోనా జయంగా నాగార్జున సాగర్ నీళ్లు అందాలను శ్రీశైలం అడవులను ఈసారి పబ్లిక్ శానం మిస్ అవుతారు. శ్రీశైలం నుంచి వరద వస్తున్నదని సాగర్ గేట్లు ఎత్తేస్తున్నారు కదా అధికారులు. ఇక అటు బొగాతా జలపాతం అయితే సెల్ఫ్ లాక్డౌన్లు ఉన్నది. ఎవ్వరు పోతలేరట. పోయిన వాళ్ళని మరగొడుతురట. ఈ కరోనా భూతం మన నేల మీద కాలు పెట్టియాలడికి సరిగ్గా 27 వారాలు అయిందంటే అన్నప్రాసన రోజుకు వచ్చినట్టే ఉన్నది చూడురి. అయితే నీరుడు ఈ దినం గంగమ్మ కొంగుజాపి దుంకంగా శ్రీశైలం ఉండడం దగ్గర జనాలు జిబజిబా అంటుండే. నీళ్ళని చూసి జనమురువా, వాళ్ళని చూసి గంగరువా. అబ్బబ్బబ్బబ్బా ఎంత అందం ఉంటుంటే ఫలరాశి పోసినట్టే, ఎంత చక్కదనం ఉంటుండే. కానీ గంగ ఈయేడు కూడా దునుకుడు దుంకుతుంది. కానీ గంగమ్మని చూస్తానికి జనం మాత్రం పోయేటట్లేరు. ఈ కరోనా భయానికి జనం గుంపులు గుంపులు కూడేటట్లేదని అన్ని బంద్ పెట్టిరు. ఇక అటు నాగార్జున సాగర్లో కూడా గేట్లు అన్ని ఎత్తిన కృష్ణమ్మ కిందికి జోరుగా బారుతనే ఉంది. కానీ జనమే భారీగా పోయేటట్లేదు. గేట్లు ఎత్తుడుతోటి నిండుకుండా సాగర్ పరుగులు పెడుతున్నది. కానీ సాగర్ను చూసేదానికి జనం మునుపు పోయినట్టు ఉరుకులు పరుగుల మీద జోరుగా పోతుండే. ఇప్పుడు ఆ జోరుగా అనబడతలేదు. పర్యాటకులతోటి కళ్ళంలో పచ్చలాలని అంటుండే. ఎక్కడెక్కడ జనం వనవచ్చినట్టే వస్తుండే. ఇక ఆ డ్యామ్ దగ్గర కాలువల దగ్గర సెల్ఫీలు పెట్టి మొఖాలు ఎగిలిచ్చి ఒక కథ ఉంటుండే. నా కానీ ఇట్లా కాకుండా వాయ పాపం. మంచిగా నవ్వుకుంటా మురుచుకుంటా ముద్దుగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగి ఆడ ఇంత దిని నిమ్మలంగా పోతుండే పిక్నిక్ వచ్చి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా అయ్యింది. ఇక ఇటుపక్క బోగత జలపాతం కూడా దుంకుడు దుంకుతుంది. కానీ జనం లేక చిన్నపోయింది పాపం. దిక్కుమాలే కరోనా దెబ్బకు ఊరోళ్ళంతా లాక్డౌన్ పెట్టుకొని రాకపోకలని బంద్ పెట్టిరు. ఇక నీటి అందాలు నీళ్ళకే వదిలిపెట్టి ఇళ్లలో తాళాలు వేసుకొని ఇళ్లలోనే ఉన్నారు. మొత్తానికి కరోనా దెబ్బకు ఈసారి ప్రకృతి అందాలు కూడా మనం చూడలేకుండా అయిపోయినాము. మైనింగ్ మాఫియాకి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చిందా? ఎట్లా? రాత్రి పగలం తేడా లేకుండా మట్టిని దొవుతురట. గుంటూరు జిల్లా తాటికొండ ఏరియాలో అక్రమ తవ్వకాలు అధికార పార్టీల కనసైనగలనే నడుస్తున్నాయట. జనం లొల్లి పెడతా ఉన్నారు. అధికారులు మాత్రం చేతులు కట్టుకొని వాళ్ళ తవ్వకాలను వీళ్ళ లొల్లిని చూస్తున్నారట. ఏపీలో ఓ దిక్కు అక్రమ మద్యం, డ్రగ్స్ సరఫరా, గుడమ్మ తయారీ, ఉష్కదందలు, అక్రమంగా మట్టి తవ్వకాలు. వాహ్, ఏం పరిపాలన అయ్యా జగనాలు. గుంటూరు జిల్లాలో గ్రాఫెల్ మాఫియా చేతులు ఉంటలేదంటే అక్రమంగా మట్టి తవ్వకాలకు పర్మిషన్ కూడా ఇస్తే ఎట్లా అని అడుగుతున్నది చూసిన పబ్లిక్. ఓ రాత్రి లేదట, పగల లేదట, ఇష్టం వచ్చినట్టు ఫ్యాన్ పార్టీలో తాను అటెండ్ వేసుకొని మైనింగ్ మాఫియాని చేస్తున్నారట. ఈ ముచ్చట అధికారులకు తెలిసి కూడా సరిలేదట, సప్పు లేదట. అంటే ఇదంతా ఏటూ గారి కనసైకిలలో నడుస్తుందా, లేకపోతే గుంటూరు ఫ్యాన్ పార్టీల చేతుల మీదకి నడుస్తుందా అని అక్కడ జనం అనుమాన పడుతున్నారు. ఇటువంటి మాఫియాలు, అకౌంట్ లెక్కలు, గిడిపోకో గేటర్లలో మాత్రమే ఏటూను మించిన వాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద అని అంటున్నారు. మరి ఆయన గారు ఈ మైనింగ్ మాఫియాలో కూడా జోరితే మటుకు ఏం ఉండకుండా ఉడుచుకపోతాడని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ ఏం తవ్వకాలు, కొండల్ని పిండి చేసి కూడా ఇంత కూడా రికావిస్తలేరట. గ్రాఫెల్ మాఫియా లక్షల జరుగుతుందని జనం లొలి పెడుతున్నారు. ఇక ఉష్కదందాల నీళ్ళలు ఎట్లున్నాయో మీకు ఎరుకున్నదేనా? పైలో ప్రజలారా, ఈ ప్రభుత్వం ఎట్టటో ఉన్నదని ప్రతిపక్షం వాళ్ళు సూచన ఇస్తున్నారు ఏపీ ప్రజలకు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వమా? ఒక పారి ఆగో, ఈ అవ్వని చూసి నేర్చుకోరి. ఆకలికి కడుపు మార్చుకునేటోళ్లకు రూపాయికే ఇడ్లీ పెడుతున్నది, పైసలు లేని వాళ్ళకు ఉత్తగనే ఇస్తున్నది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ అవ్వ పేద కడుపు కోసం మస్తు దానలాడుతున్నది పో. ఈ దునియాల మనిషికి భాష అక్కర లేని భావం ఏదన్నా ఉన్నదంటే అది ఆకలి. డొక్కలు డప్పులు వాయించే శబ్దం అందరికీ అల్కగా అర్థమవుతుంది. అది అనుభవించిన వాళ్ళకి ఇంకా ముందే ఆకలి రుచి ఎట్లుంటుందో తెలుస్తుంది. కాబట్టే తమిళనాడు రాష్ట్రం తిరువరూరు నారమంగళ ఊరు కమలపట్టి అనే గీ అవ్వ రూపాయికి ఒక ఇడ్లిచ్చి
ఆ ఊరు ఆకలి యాళ్లకు తీరుస్తున్నది. రోజు పొద్దుగాల పొలం పనులకు పోయేటోళ్ళు 10 రూపాయలు ఇస్తారా అంటే 10 ఇడ్లీలు సరిపోను కడుపు నిండుతుందని పోతారట. అగో అడుగు లోపల పెడితే వేలకు వేలు ఖర్చు అయ్యే హోటళ్ళున్న ఈ రోజులల్లా రూపాయకో ఇట్లా అంటే ఏం మిలుగుతుంది? ఆ ముసలాం ఎందుకు అమ్ముతున్నట్టు కానీ తక్కువకు అని అనుకుంటురా. అందరూ వ్యాపారమే ఆశించరు కదా. కొందరు మానవత్వం ప్రేమతత్వం పొరుగువారికి సేవ అనే భావాలు కలిగి ఉంటారు కదా. అగో ఈ బామ్మ కూడా గదే ముచ్చట చెప్తున్నది. ఏ పైసలు నాకెందుకు బిడ్డ, నేను బతకనీకుంటే చాలు, గంతే ఎనకేసుకొని ఏం చేసుకోనా పైసలకి ఈ వయసుకి అని అంటున్నది. మీదికెళ్ళి నలుగురు కడుపు నింపినవన్న తృప్తి, ఇంతకన్నా ఏం కావాలి ఈ జీవితానికి అని అంటున్నది. మా అమ్మ ఆటన సారానికి ఇడ్లీలు అమ్మి నలుగురిని కడుపు నింపింది, నేను కనీసం రూపాయి కన్నా అమ్ముతున్నా కదా బిడ్డ అని నీతిని నిజాయితీని కడుపు నిండా ఇడ్లీల లెక్కనే పెట్టి చెప్తున్నది. బామ్మదెంత గొప్ప గుణం. అయినా ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం ఇట్లా సాయపడేటోళ్ళకే తెలుస్తుంది. కాబట్టి బామ్మ రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నది. నిజంగా మా అమ్మ కవికి దొరకని అచ్చరం అని ఊకనే అన్నాడు ఓ కవి. బాలీవుడ్ డ్రగ్స్ లింకులు ఎక్కడ ఉన్నాయో పోలీసు వాళ్ళు తవ్వుతురు కదా. ఇక ఇప్పటికే రియా చక్రవర్తి జిగ్రీ దోస్తు తెలుగు హీరోయిన్ రకుల్ పేరు కూడా బయటకు వచ్చింది. ఆ పొల్లం చూస్తే ఏం తెలియనట్టే ఉంటుంది, కానీ ఈ అడమైన అలవాటు కూడా ఉన్నదా ఏంది? ఓ పోలీసు వాళ్ళు మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు ముద్దుగానే ఉన్నది, కానీ పాత కేసులలో కూడా కొంతమంది ఆర్టిస్టులు ఉర్రు, వాళ్ళ సంగతి కూడా అరుసుకోరు జరా. బాలీవుడ్ నుంచి బాక్కుంటా బాక్కుంటా టాలీవుడ్కి చేరింది కదా డ్రగ్స్ పంచాయతీ. సుశాంత్ సింగ్ చచ్చిపోయినా ఆయన శవముచ్చట్ల గడపారలు వేస్తూపోతున్నారు పోలీసు వాళ్ళు. సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్సీబోలు విచారణ చేస్తే అట్లా డ్రగ్స్ ముచ్చట్లు బయట పెట్టిందట. ఇప్పటికే చాలా మంది పేర్లే బయట పెట్టిందని అంటున్నారు. అట్లా మన టాలీవుడ్ వాళ్ళు కూడా ఉన్నారని టాకిన పడుతున్నది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నదట అని అంటున్నారు. అట్లనే అలీఖాన్ పేరు కూడా బయటకు వచ్చిందట. ఇదివరకు ఇట్లనే 2017 డ్రగ్స్ కేసులో మొత్తం 15 మంది టాలీవుడ్ ప్రముఖులతోటి లింకులున్నాయన్నారు తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. కేసు కూడా బుక్ చేసి ఉండే మెల్లగా ఇప్పుడు ఆ కేసు మూలగబడ్డదని అంటున్నారు. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు దాన్ని కూడా గడపారులు వేసి తవ్వుతారో చూడాలి అని అంటున్నారు. ఇక రియా ముచ్చటకు వస్తే బెయిల్ పెడిచికొచ్చింది. ఎన్సీబీ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే పనిలో బిజీగా ఉన్నారట. మొత్తం అన్ని ముచ్చట్లు వివరంతో బయటకు వచ్చినాక మరి ఈ కేసు ఇంకెన్ని టర్నింగులు తీసుకుంటుందో ఏందో అని అంటున్నారు జూహిన్ వాళ్ళు. ఇగో ఇవి ఐతారంగోలిగే మాస్ మాలన ముచ్చట్లు పోటుపై వాక్మేట్ ఫుట్వేర్ చూస్తూనే ఉండరు టీవీ 5 ఇగుంటా.